ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలపై చేసిన అభ్యంతరాల ఆధారంగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే తరుణంలో ఒకవైపేమో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు బలవంతపు ఏకగ్రీవాలు కాకూడదు అని ఆయన చెప్తుంటే దానికి తందాన అని చంద్రబాబు నాయుడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చేస్తుంది, బలవంతంగా రాజీలు చేస్తుంది, ఇవన్నీ అడ్డుకోవాలా అని ప్రతిరోజు కూడా మీడియాలో మొన్నటిదాకా చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నారు. మరి మేమెక్కడ దౌర్జన్యం చేయలేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరి మీరే మీడియాలో అంతా కూడా చూపించారు ఏ విధంగా ఆయన బెదిరింపుల పర్వం నడిపారు. మరి దాని మీద పోలీసులు కేసు పెడితే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిస్తూ ఉన్నారు, ఉత్తరాంధ్ర మీద ఆయన కక్ష కట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుడే, వాళ్ళ అన్న కుమారుడే ఏదో అవుతాడు. మరి అలాంటి వ్యక్తి నామినేషన్ వేయకపోతే దువాడ శ్రీనివాసరావుకి ఏం పని మా ఊరికి అని చెప్పి చంద్రబాబు నాయుడే మాట్లాడతాడు. నిమ్మాడలు 40 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది, మరి నిమ్మాడకు దువాడ శ్రీనివాస్కి ఏం పని అని చెప్పి ఆయన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన కూడా బాధ్యత తీసుకొని ప్రతి చోట కూడా డెమోక్రటిక్గా పార్టీ అభ్యర్థుల్లో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అభ్యర్థుల్లో పెట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంది.